బోన్జూర్నో ఇటాలియానియో, మీరు చూస్తున్నారుగా ఆనర్ దొప్పర్ మెరిటైమ్ ఇటాలియనిస్. ఇది కార్గో షిప్. ఏం చేస్తుంది అంటే ఇది ట్రాన్స్పోర్టర్గా యూజ్ చేస్తారు. నేపోలి, పలేర్మో, ఇంకా మెసీనా, ఇది ఇక్కడ ఐలాండ్స్ అన్ని చాలా ఉంటాయి ఇటాలియన్కి. ఇటాలియన్కి నుంచి అక్కడికి వెళ్ళిపోవాలంటే ఎక్కువ ఇవి యూజ్ చేస్తారు. ఇలా కార్సు, ట్యాంకర్సు, పెట్రోల్ పంప్స్ ఇవన్నీ రోడ్డుకి, ఇక్కడ మన రోడ్ సిటీకి మెయిన్ ఎంట్రన్స్ దగ్గర డాక్ అవుతుంది షిప్. డాక్ కాగానే వెనకాల బ్యాక్లో ఒకటి డోర్ ఉంటుంది, అది ఓపెన్ అయ్యి డైరెక్ట్ మన టర్మినల్కి లింక్ అవుతుంది. లెఫ్ట్ సైడ్ కార్గో షిప్స్ అయితే, రైట్ సైడ్లో మొత్తం ఈ క్రూ షిప్స్ డాక్ చేయడానికి వీళ్ళు డిఫరెంట్గా కట్టిరు. ఇటు అన్ని కంటైనర్లు చిన్న చిన్నవన్నీ ఇటు మన లెఫ్ట్ సైడ్లో డాక్ చేస్తారు. రైట్ సైడ్లో పెద్ద పెద్ద షిప్స్, క్రూ షిప్స్, ఎస్ కోస్తా కానీ, ఎంఎస్సీ కానీ, ప్రిన్సెస్ క్రూజెస్, రైట్ సైడ్లో డాక్ చేస్తారు. ఇప్పుడే షిప్ డాక్ చేయడానికి వస్తుంది. ఇది పలేర్మో నుంచి వస్తుంది. ఇప్పుడే ఇలా కార్స్, ట్యాంకర్స్, ఇంకా వేరే మన యూజ్ అయ్యే కార్గోస్ అన్నీ ఇల్లు ఉంటాయి. అక్కడ మన షిప్ డాక్ కాగానే ఆటోమేటిక్గా బ్యాక్ సైడ్లో ఒకటి ఓపెన్ ఎయిర్ ఉంటాయి డోరు. అది ఓపెన్ ఎయిర్ కాగానే అన్నీ డైరెక్ట్ మన ఎంట్రన్స్ లెక్క ఎగ్జిట్ అవుతారు. ఈ మధ్యలో ఐలాండ్స్కి, నేపోలి సిటీకి మధ్యలో ట్రాన్స్పోర్టర్గా యూజ్ అవుతుంది. కార్స్ కానీ కానీ కార్గోని ట్రాన్స్పోర్ట్ చేయడానికి యూజ్ చేస్తారు మ్యాక్సిమం ఈ కార్, ఈ షిప్స్ని. కార్గో షిప్స్కి ఇంజిన్ వచ్చేసి మిడిల్లో ఉంటుంది. బ్రిడ్జ్ ఫార్వర్డ్లో ఉంటుంది, ఫార్వర్డ్ నుంచి మెయింటైన్ చేస్తారు. ఇది టెరీన షిప్. ఇది కార్గో ప్లస్ క్రూజ్కి యూజ్ చేస్తారు. ఇది ఒక ఇటాలియన్లో మెయిన్ ఓన్లీ సీ సైడ్ టూరిజంకి యూజ్ చేస్తారు ఈ షిప్ని. కంటైనర్సు, షిప్స్ ప్లస్ ప్యాసెంజర్లు కూడా ఉంటారు ఈ టెరా అనే షిప్స్లో. ఇది ఒక ఇటాలియన్లో మెయిన్ సౌత్కు సౌత్ పార్ట్ అనేది ఇది, అందుకని టెరాని అని అంటారు. ఇది లిగ్యూరే ఏరియాలో ఉంది, లిగ్యూరే సీకి దగ్గరలో ఉంటుంది, అందుకని టెరాని అని క్రూజ్ లైన్కి ఇట్లా టెరాని అనే మనీ వచ్చింది. ఎయిర్పోర్ట్ కూడా దగ్గర ఉంది. ఫ్లైట్ కూడా ఇప్పుడే ల్యాండ్ అవుతున్నాయి మన నేపోలి దగ్గర. అది మీరు చూస్తున్నాయి, ఇది ఫ్యాంటాస్టిక్ పలేర్మో. ఈ షిప్ ఎక్కువ కార్గోకి, ప్యాసెంజర్లకి యూజ్ చేస్తారు. ఇక్కడ అంటే మనకు రైట్ సైడ్లో లెఫ్ట్ సైడ్ ఇక్కడ బార్సిలోనా, మర్సిలీ దగ్గర ఉంటాయి పోర్టు. వీటికి ట్రాన్స్పోర్టర్గా ఇటాలియన్ ఎక్కువ యూజ్ చేస్తారు. ప్లస్ ఇప్పుడు కోవిడ్ 19 వల్ల అన్నీ బంద్ ఉండడం వల్ల ఇక్కడ ఇటాలియన్లే డాక్ చేసే షిప్లు ఏవి ట్రాన్స్పోర్ట్లకు యూజ్ చేయట్లేదు. నార్మల్గా ఇక్కడ ఇటాలియన్లే క్రూజింగ్ ఉన్నాయి, అన్ని పోర్ట్లు అలౌ చేయట్లేదు అన్ని కంట్రీస్కి. బార్సిలోనా, మర్సేలు, ఫ్రాన్స్, స్పెయిన్ మెయిన్ పోర్ట్లు, ఆ మెయిన్ పోర్ట్ బ్లాక్ అయ్యేసరికి ఒక ఇటాలియన్లే యూజ్ చేస్తారు. ఇటాలియన్లో అక్కడికి ఎక్కువ ఉన్నాయి షిప్పులని, అవి కూడా ఇక్కడ ట్రైట్ ఆఫ్ చేసారు. ఎక్కువ ట్రాన్స్పోర్ట్గా యూజ్ చేస్తారు.